గొప్ప డైమండ్ జ్యువెలరీ సేల్ క్యారెట్ కు నాలుగు వేల రూపాయలు తక్కువ మేము ఇచ్చేది ఇంటర్నేషనల్ క్వాలిటీ సర్టిఫికేట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ప్రస్తుతం మనతో పాటు వైజాగ్ సత్య ఉన్నారు ఇదివరకే మరి ఇంతకు ముందే రాకేష్ మాస్టర్ గారు చనిపోవడం జరిగింది ఈ విషయాన్ని మాట్లాడటానికి వచ్చాను ఎందుకంటే ఎంతో సాన్నిహితంగా వారితోటి ఎంతో బాగా కలివిడిగా ఉండే మాస్టర్ ఈరోజు లేరు అన్న విషయాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు ఎలా అనిపిస్తుందండి చాలా బాధగా ఉంది నేను కూడా హాస్పిటల్కి వెళ్ళాను గాంధీ హాస్పిటల్కి రక్త విరేచనాలు దానికి తోడు స్ట్రోక్ రావడం వల్ల ఇంకా డాక్టర్స్ కూడా చేతులు ఎత్తేసారు చాలా కష్టం అని చెప్పారు మార్నింగ్ అడ్మిట్ చేశాము ఫైవ్ ఓ క్లాక్కి చనిపోయారు ఫైవ్ ఓ క్లాక్కి చనిపోయారు అంటే ఏదైనా ప్రాబ్లం ఉందా మాస్టర్కి ప్రాబ్లం అంటే డ్రింక్ ఎక్కువ చేయడం వల్ల రక్త విరేచనాలు పట్టుకున్నాయి ఆయన చాలా పెద్ద డ్రింకర్ మీ అందరికి తెలుసు కదా ఎప్పుడు తాగుతూనే ఉంటారు ఎంత చెప్పినా వినేవారు కాదు సో రక్త విరేచనాలకు తోడు స్ట్రోక్ రావడంతో చనిపోయారు రాకేష్ మాస్టర్కి నాకు చాలా మంచి అనుబంధం ఉంది రెండు వేల పదిహేడులో ఆయన మా ఇంటికి వచ్చారు వచ్చి వైజాగ్ సత్య నువ్వు టిక్ టాక్ స్టార్ కదా టిక్ టాక్ స్టార్స్ అంతా నేను యునైట్ చేసి చాలా ఈవెంట్స్ అన్నీ చేస్తున్నామంట కదా షోలు అన్నీ కూడాను నేను కూడా బిగ్ బాస్కి పోటీగా నాగార్జున బిగ్ బాస్కి పోటీగా బలేబాస్ అని ఒక ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటున్నాను యూట్యూబ్లో దానికి మీ ఫ్రెండ్స్ అంతా నువ్వు తీసుకురావాలి నీ హెల్ప్ నాకు కావాలని వచ్చారు అదేంటి సార్ మీరు ఫోన్ చేస్తే నేను వచ్చేవాడిని కదా మీ స్టూడియోకే అన్నాను నేను అప్పటికే ఆయనకి ఎస్ఆర్కే యూట్యూబ్ ఛానల్ ఉంది లేదు లేదు నేను నాకు ప్రజల్లో తిరగడం అంటే ఇష్టము అని చెప్పారు సో అప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ ఉప్పల బాలు అగ్గిపెట్టి మచ్చ అలాగే టిక్ టాక్ దుర్గారావు స్వాతి నాయుడు లాఫింగ్ స్టార్ ఆవేషన్ స్టార్ బంజారీ ప్రశాంత్ మొత్తం స్టార్లు అందరినీ తీసుకొచ్చాను బలేబాస్ అని ఒక ప్రోగ్రామ్ చేశారు బిగ్ బాస్కి స్పూఫ్గా ఆ తర్వాత దాన్ని మళ్ళీ కొనసాగించి బలే బాస్ టూ చేశారు మళ్ళీ దానికి కొనసాగి కొనసాగింపుగా అరకు మా అందరినీ తీసుకెళ్ళి ఫారెస్ట్కి తీసుకెళ్లారు అక్కడ కూడా ఫారెస్ట్ బాస్ అని ప్రోగ్రామ్ చేశారు అయితే మరి ఆఖరిగా చివరిగా ఆయన మీతో ఏమైనా మాటలు మాట్లాడడం జరిగిందా మొన్ననే మూడు రోజుల క్రితం కాల్ చేశారు మేము డైలీ మాట్లాడుకుంటాము నేను డాడీ అని పిలుస్తాను సో ఫాదర్స్ డే రోజు ఆయన చనిపోవడం చాలా విచారకరం రమ్మప్రేభ గారి ఇంటికి తీ నాకు రమ్మప్రభ గారు నేను చాలా క్లోజ్ రమ్మప్రేభ అమ్మ నేను సో రమ్మప్రేభ గారి ఇంటికి తీసుకెళ్ళు నాకు చూడాలనిపిస్తుంది అమ్మని అన్నారు ఆయన రమ్మప్రేమ గారు వైవిఎస్ చౌదరి గారు సినిమా దేవదాసులో కలిసి వర్క్ చేశారు ఈయన కొరియోగ్రాఫరు అమ్మగారు వచ్చి యాక్టర్స్ అందరం అందుగానే తెలిసిపోయింది అంటారా ఆయనకి నేను చనిపోతున్నాను అని మన ముందుగానే తెలిసిపోయింది అంటారా లేదులేండి టూ మంత్స్ నుండి ఆయన అంటున్నారు రమపరేప గారిని చూడాలి ఎందుకంటే నేను ఆయన ఒక షోలో ఉన్నప్పుడు రమపరిప అమ్మగారు నాకు కాల్ చేశారు ఎవర్రా అని అడిగారు అడిగితే రమ్మప్రేప అమ్మగారు అని చెప్పినాను నీ క్లోజ్ కదా అమ్మ నన్ను కూడా ఒకసారి తీసుకెళ్ళి అన్నారు మాట్లాడించంటే మాట్లాడించాను అమ్మ కూడా తీసుకురమ్మన్నారు అమ్మ తిరుపతి పక్కన మదనపల్లిలో ఉంటారు నేనే చెప్తున్నాను ఇప్పుడు ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా మాస్టర్ ఇప్పుడు నేను డాడీ అంటాను డాడీ ఇప్పుడు ఎందుకు జూలై ఫస్ట్ వీక్లో వెళ్దాము అప్పుడు ఎండలు తగ్గుతాయి వర్షాకాలం వస్తుందని చెప్పి ఆపేశాను సో ఆయన కోరిక అయితే నేను తీర్చలేకపోయాను రమ్మప్రభ గారు బాధపడుతున్నారు అంటే ఆయన చివరి కోరిక నేను తీర్చలేకపోయాను అని కోరిక తీర్చలేకపోయిననే బాధ ఉంది పైగా మేము ఒక పెద్ద దిక్కును కోల్పోయాము ఎందుకంటే మా యూట్యూబ్ స్టార్స్ అందరికి కూడాను ఆయన చాలా సపోర్ట్ చేశారు చాలా మాతో ఈవెంట్స్ చేశారు చాలా షోలు చేశారు మమ్మల్ని పిలిచి ఆయన ఛానల్లో ఇంటర్వ్యూలు చేశారు నేను ఆయన ప్రతి ఒక్క ఈవెంట్కి తీసుకెళ్లేవాడిని ఆంధ్ర అయితేనేం తెలంగాణ అయితేనేం రాయలసీమ అయితేనేం ప్రతి ఒక్కరు అడిగేవారు మీ మాస్టర్ని కూడా తీసుకురా మాస్టర్ని కూడా తీసుకురా మేము వందలాది ఈవెంట్లు చేసాం రాకేష్ మాస్టర్ నేను టిక్ టాక్ దుర్గా రావు అగ్గిపెట్టి మాధ్యం మా టీం అందరూ ఎన్నో ఈవెంట్లు చేసాం ఆయనతో చాలా మంచి వ్యక్తి ఆయన ప్రముఖ కొరియోగ్రాఫర్ కూడా సరే ఆయన తిండి తినేవారు కాదు మొత్తము ఎప్పుడు డ్రింక్ చేస్తూనే ఉండేవారు అన్నారు సో ఇదే కారణం అంటారా ఆయన చనిపోవడానికి తిండి అసలు చాలా తక్కువ అమ్మ రోజంతా కలిస్తే ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ కూడా తినే తినేవారు కాదు ఆయనకి జాంకాయలు అంటే చాలా ఇష్టం నేను ఎప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళినా కానీ కంపల్సరీగా ఒక రెండు కేజీలు మూడు కేజీలు జాంకాయలు పట్టుకెళ్ళి ఇచ్చేవాడిని రాజమండ్రి జాంకాయలు అంటే ఇష్టం ఆయనకి నేను ఆయన కోసము రాజమండ్రి నుండి జాంకాయలు తెప్పించి ఇచ్చేవాడిని ఎక్కువ జాంకాయలు ఇష్టంగా తినేవారు చెరుకు రసం ఎక్కువగా తాగేవారు ఆ రెండు అయితే నేను పట్టుకెళ్ళేవాడిని రాకేష్ మాస్టర్ గారికి మా అమ్మగారితో కూడా అనుబంధం ఉంది ఎప్పుడు మా అమ్మని అమ్మ అనేవారు మీ ఇంటికి కూడా నన్ను తీసుకెళ్ళు మీ అమ్మగారిని చూస్తాను మీ తమ్ముడిని చూస్తాను మీ అక్కను చూస్తాను మీ చెల్లిని చూస్తాను అనేవారు మా ఇంటికి మూడు నాలుగు సార్లు తీసుకెళ్ళా మాది రాజాం విజయనగరం పక్కనే ఆంధ్ర సో మా అమ్మగారితో కూడా ఫోన్లో మాట్లాడుతుండేవారు వన్ వీక్ ఒకసారి కాల్ చేసేవారంట మా అమ్మగారు చెప్తారు మీరు రాకేష్ మాస్టర్ ఫోన్ చేశారు ఫోన్ దించడం లేదు ఫోన్ దించడం లేదు అమ్మ జాగ్రత్త బాగా తినండి ఆరోగ్యంగా ఉండండి అనేవారంట మా ఇంటికి మా చెల్లాలింటికి అందరింటికి నేను తీసుకెళ్ళాను ఆయన్ని మా ఊర్లో ఏ ఈవెంట్ అయినా కానీ పిలిచేవారు రాకేష్ మాస్టర్ని తీసుకురానేవారు సో మా ఇంట్లో వాళ్ళతో కూడా ఆయనకి చాలా మంచి అనుబంధం ఉంది అందరినీ అమ్మ కూతురు అమ్మ అని పిలిచేవారు మరి రాకేష్ మాస్టర్ వాళ్ళ వైఫ్ వచ్చారా మీరు ఇక్కడ అక్కడి నుంచి హాస్పిటల్ నుంచే అన్నారు మరి ఆవిడ రావడం జరిగిందా అక్కడికి రాకేష్ మాస్టర్ ఫస్ట్ వైఫ్ పేరు కస్తూరి ఆమెతో డివార్స్ అయిపోయి లేరు ఆమె తర్వాత పెళ్లి చేసుకుందంట సెకండ్ వైఫ్ వచ్చి ఇక్కడ బోరమండలో ఉంటారు ఆకాశమాష్ ఓన్ హౌస్ ఉంది సో సెకండ్ వైఫ్ కోసం ఆయన త్రీ స్టోరీ బిల్డింగ్ కట్టించారు బోరమండలో ఆమెకు ఒక కొడుకు ఒక కూతురు వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చారు కొడుకు పేరు చరణ్ ఆయన కూడా మంచి డ్యాన్సరు యూట్యూబరు వచ్చారు అందరూ గాంధీ హాస్పిటల్లోనే ఉన్నారు ఇప్పుడు ఒక గంటలో డెడ్ బాడీ ఇస్తారట ఇచ్చిన బోరమండ తీసుకెళ్ళి రేపు అంత్యక్రియలు చేసే ప్లాన్లో ఉన్నాం అందరం అందరూ వచ్చారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చారు వాళ్ళ మిస్సెస్ వాళ్ళ అత్తగారు కొడుకు కూతురు ప్రతి ఒక్కరు వచ్చారు ఆయన ఆర్పనేజ్ హోమ్లో ఉండేవారని చెప్పాను కదా రామోజీ ఫిలిం సిటీ దగ్గర ఆ లెటీ అన్న ఆర్పనేజ్ హోమ్ అని అక్కడ ఆర్పనేజ్ హోమ్ యొక్క హెడ్ ఆయన పేరు కామ్రేడ్ అని అంటాము ఆయన కూడా వచ్చారు అందరూ వచ్చారు ప్రముఖులందరూ వచ్చారు చాలా విచారంగా ఉంది ఎందుకంటే మా టిక్టాక్ స్టార్కి మంచి సపోర్ట్ ఇచ్చారు ఆయన మాతో పాటు ఎన్నో ఈవెంట్స్కి వచ్చారు మాతో ఎన్నో ప్రోగ్రామ్స్ చేశారు సో అలాంటి వ్యక్తి రోజు లేకపోవడం చాలా విచారకరం ఓం శాంతి